నమస్తే అండి, నా పేరు రామ్ మోహన్ రావు, మాది ఫర్నిచర్ మాత్రం అండి. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ అండి, ఫ్లైట్ లో ప్రయాణం చేసేటప్పుడు లేడీస్, అట్లాగే ట్రావెలింగ్ చేసేటప్పుడు లేడీస్ కంపల్సరీగా జోబు అనేది కుట్టించుకోండి. డ్రెస్సులకి కానీ శారీస్ కానీ సరే ఇప్పుడు జోబులు వస్తున్నాయి, ఆ విధంగా కుట్టించుకోండి. మీరు ఏందా ఇలా చెప్తున్నారు అనుకోవద్దండి. ఇదివరకు కాలం వేరు, ఇప్పుడు కాలం వేరు. ఒకప్పుడు లేడీస్కి సెల్ ఫోన్ అనేది లేదు, ఇవాళ సెల్ ఫోన్ వచ్చేసింది. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులు కానీ ఇదివరకులో ఇప్పుడు వచ్చినాయి. ఇప్పుడు ఆధార్ కార్డు కంపల్సరీ కావాలి, ఒకవేళ క్రెడిట్ కార్డు లేకపోయినా. ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు, పాన్ కార్డులు ఎన్నో ఉంటాయి. చిన్న పర్స్ మీరు ఏం చేస్తారంటే ఒక హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టుకోవచ్చు కదా అనుకుంటారు. కానీ మీరు ట్రావెల్ చేసేటప్పుడు అన్ని చోట్ల అది కుదరదు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉంది, మీరు చెక్కింగ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మొత్తం బ్యాగేజీలో పడేయాలి. ఇప్పుడు ప్రతి చోట మీరు విత్తదేశాలు అయితే పాస్పోర్ట్ చూపించాలి, లేకపోతే టికెట్ చూపించాలి. ఇవన్నీ చూసేటప్పుడు మీరు హ్యాండ్ బ్యాగ్లో తీసి వాళ్ళకి చూపించి మళ్ళీ దీంట్లో పెట్టి మళ్ళీ హ్యాండ్ బ్యాగ్ చెక్కింగ్లోకి వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్ పడేయాల్సి వచ్చింది. అలాంటి చోట ఏదో ఒక టైంలో మీరు ఆధార్ కార్డు ఏదో ఒకటి మిస్ అవుతుంది. అందుకనే మీరు కంపల్సరీగా టికెట్, ఆధార్ కార్డు ఎప్పుడు జేబులో ఉండాలి. పాస్పోర్ట్ అనేది ఎప్పుడు మీరు వదిలిపెట్టకుండా ఎప్పుడు మీ దగ్గర ఉండాలి. ఏ టైం ఎలా ఉండదో తెలియదు. ఫారెన్ కంట్రీకి వెళ్ళినప్పుడు మీ హ్యాండ్ బ్యాగ్ మిస్ అయితే వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోయినా, వేరే వాళ్ళ దాంట్లో పడిపోయిన పొరపాటున, ఏదో రూపంగా మీ పాస్పోర్ట్ కనుక మిస్ అయింది అంటే మీరు చాలా ఇబ్బంది పడతారు. అలాగే టికెట్ కూడా అంతే. ఇప్పుడు మీరు టికెట్ తీసుకొని జేబులో పెట్టుకుని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటారు. మీరు ఎయిర్పోర్ట్లో ఒక 2-3 అవర్స్ టైం ఉందని షాపింగ్ చేసేటప్పుడు టికెట్ జారిపోయవచ్చు. ఎన్నో కారణాల వల్ల చాలా మిస్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కినప్పుడు అయ్యే బ్యాగులు కూడా పైన పెట్టించేస్తారు. పెట్టించినప్పుడు మీ సెల్ ఫోన్ దాని లోపలే ఉండిపోయింది. మీకు ఏదైనా ఎంటర్టైన్మెంట్ చూసుకోవాలన్నా కానీ ఏదైనా సరే జేబు లేకపోయేసరికి మీకు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక విధంగా జేబు ఉండటం వల్ల నష్టం ఏం లేదండి. ఇవాళ షోగా ఉండే విధంగా అది కూడా కుట్టించుకోండి. జేబు కూడా నీట్గా ఉంటే చాలా బాగుంది. కానీ డ్రెస్సులు కానీ కుట్టించుకోవచ్చు, శారీస్ కానీ కుట్టించుకోవచ్చు, దేనికైనా కుట్టించుకోవచ్చు. హ్యాండ్ బ్యాగ్ ఉంటే ఉన్నా కానీ కంపల్సరీగా జేబు అనేది చాలా ఉపయోగం ఉంది. అట్లాగే ట్రైన్లో కూడా వెళ్ళేటప్పుడు మీరు హ్యాండ్ బ్యాగ్లు కింద బ్యాగ్లో పెడతారు, ఎడో కూడా పెడతారు. మీరు ఎప్పుడైతే మీ ఫోన్ని పక్కన పెడతారు మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. కొద్దిగా ఒప్పుడు డబ్బులు ఉన్నా కానీ ఆ డబ్బులు కూడా జేబులోనే ఉంటే మీకు సేఫ్టీ అనమాట. ఒకప్పుడు వేరు కాలం మారిపోయింది, కంపల్సరీగా పెట్టుకోండి. ఎప్పుడు కూడా మనకి హ్యాండ్స్ ఫ్రీ ఉండాలండి. ఎప్పుడు చేతి నిండా హ్యాండ్ బ్యాగులు, లగేజ్ బ్యాగులు ఇవన్నీ ఉంటా ఉంటే మీరు ఏదో ఒకటి మిస్ అవుతారు. హ్యాండ్స్ ఫ్రీ ఎప్పుడైతే ఉంటారో మీరు మిస్ కారు కొద్దిగా పీస్ఫుల్గా ఉంటుంది. మీకు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది, టెన్షన్ పడకుండా ఉంటారు. హడావుడిలో ఎక్కడ ప్రయాణాలు అన్నీ హడావుడిగా ఉంటాయి అన్నమాట, తొందరగా ఉంటుంది. ఆ హడావుడిలో మీరు మర్చిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. జేబు ఉంటే జేబులోని అవసరమైన దాంట్లో పెట్టుకుంటే చాలా సేఫ్టీ అనమాట. ఈ ట్రిక్ మీరు పాటించి మీరు 10 మందికి షేర్ చేస్తే అందరికీ తెలియజేసిన వాళ్ళు అవుతారు. అలాగే మీకు కూడా ఏదైనా ఇబ్బందులు పర్సు లేకపోతే మీరు ఏమైనా పడి ఉన్న ఇబ్బందులు పడి ఉన్నా కామెంట్ చేయండి. మీరు పడ్డ ఇబ్బందిని మీరు ఒకవేళ నేను చెప్పింది మీరు పాటిస్తున్నా, మీకు పడ్డ లాభం కూడా చెప్పగలరు. ఇంకా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా కోరుకుంటే అందరికీ నమస్కారం.